हाय अंडी, वेलकम टू रावूरी सिस्टर्स चैनल। सोरकाय तो कొత్త రకం వెరైటీ కూర చేసి చూపిస్తాను। దీన్ని మేము రంద్రాల సోరకాయ కూర అంటామండి। చాలా మందికి తెలియకపోవచ్చు, జనరల్ గా ఒంగోలు నెల్లూరు సైడ్ ఎక్కువ చేసుకుంటుంటారు। ఈ సోరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే కూర అది। బేసిక్ గా నేను కూడా అంతే, నాకు సోరకాయ కూర అంటే ఇష్టం లేదు, కానీ ఈ కూర మాత్రం ఎంతైనా తింటాను, అంత టేస్టీగా ఉంటుందన్నమాట। మరి ఈ కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి। ఈ కూరకు కావాల్సిన మెయిన్గా లేత సొరకాయ అండి। లేత సొరకాయ దొరికితేనే ఈ కూర చేసుకోవాలి। దీనికి తొక్కు తీయాల్సిన అవసరం లేదు। సొరకాయకి శుభ్రంగా కడుక్కొని ఇలా చాకుతో గాట్లు పెట్టుకోవాలన్నమాట। అందుకే దీన్ని రంద్రాల సొరకాయ కూర అంటాం। కొంచెం లోపల వరకు వెళ్ళే వరకు గాట్లు పెట్టుకోవాలి। సొరకాయ అంతా కూడా ఇలా తిప్పుకుంటూ గాట్లు మొత్తం పెట్టేసుకోవాలి। చూడండి, ఇలా గాట్లు పెట్టుకోవాలన్నమాట। అందుకే మనం ఎంత లేత సొరకాయ ఉంటేనే కూర రుచిగా ఉంటుంది। ముదిరి సొరకాయతో మాత్రం చేసుకోకండి, అసలు రుచి ఉండదు। ఇలా గాట్లు పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా, మనం పులుసుకి ఎలా కోసుకుంటామో అలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఎందుకంటే మనము దీనికి గాట్లు పెట్టడం మూలాన చిన్న ముక్కలు అయితే చితికిపోతాయన్నమాట, అందుకని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోవాలి। తొక్కు తీయం కాబట్టి మనము లేత సొరకాయతోనే చేసుకోవాలండి, ఇది మాత్రం మర్చిపోకండి। ఈ కూర అన్నంలోకే కాదండి, రొట్టెల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఇష్టం లేని వాళ్ళు కూడా మన సొరక తప్పకుండా ఇష్టంగా తింటాము। ఈ కూర మాత్రం మీరు లేత సొరకాయ దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి। ఇలా ముక్కలన్నీ కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని కడిగి 10 నిమిషాలు నానబెట్టి పెట్టేసుకుందాం। చింతపండు నానబెట్టుకున్నాం కదా, అలాగే రెండు ఉల్లిగడ్డల్ని, రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకుందాం। ఈ కూరలో రెండు ఉల్లిగడ్డలు కాదండి, ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది। అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్లోనే మనం కట్ చేసిన సొరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వేయించుకోవాలి। దీనికి నూనె మరీ ఎక్కువ ఏం పట్టదండి, వేయించుకుంటున్నామని సొరకాయ ఈజీగా వేయిపోద్ది అనమాట। మొత్తం ముక్కలు అన్నిసార్లు వేయకండి, అన్నీ ఒకసారి వేసామనుకుంటే సరిగా వేగము। నేను పెద్ద సొరకాయ కాబట్టి 3 సార్లుగా వేశాను, మీరు మామూలు సొరకాయ అయితే 2 సార్లుగా డివైడ్ చేసి వేసుకొని లైట్గా వేయించుకోండి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క వడలి వరకు వేయించుకోవాలి, అంటే స్కిన్ కాస్త వడలాలన్నమాట, అప్పుడే అది సొరకాయ పచ్చి వాసన పై మంచి రుచి వస్తుంది। చూడండి, స్కిన్ కాస్త ముడతలు పడినట్టుగా అయింది కదా, అప్పటి వరకు మనం కొంచెం లైట్గా వేయించుకోవాలి। ఫ్లేమ్ మాత్రం కొంచెం మీడియంలోనే ఉంచుకోండి। ఇలాగే అన్ని ముక్కలు వేయించుకొని నేను రెడీగా పెట్టుకున్నాను। చూసారా, ముక్క చూడండి, స్కిన్ కాస్త వడలింది కదా, అప్పుడే మనకి కూర రుచి వస్తుంది। కానీ లేత సొరకాయ మాత్రం కంపల్సరీగా కావాలి। మనము అదే నూనెలో మనం తాలింపు వేసుకుందాం, మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదు, అదే బాండీలో మనం కూర వండేసుకుందాం। 1 టీ స్పూన్ ఆవాలు వేసాను, చిటికెడు మెంతులు వేసాను। ఆవాలు చిటపడలాడిన తర్వాత మనం 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఆవాలు వేగిపోయాయి కదా, మినప్పప్పు జీలకర్ర వేసేసుకుందాం। అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంచి ముక్కలు వేసేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం। ఈ తాలింపులోనే మనం కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి। తాలింపులో వేగితే పచ్చిమిర్చి ఘాటు లేకుండా ఉంటుంది। తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం। ఈ ఉల్లిపాయల్లో వేగటానికి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసేసుకుందాం। ఈ ఉల్లిపాయలు సరిపడే ఉప్పు మాత్రమే ఇప్పుడు వేయండి। ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని కొద్దిగా వేయించుకోండి। ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేటట్టు 1 నిమిషం వేయించుకోండి। ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోనే మనము కారము, ధనియాల పొడి వేసేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్స్
ధనియాల పొడి వేసాను. ఈ ఈ కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొంచెం కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, దాని ప్రకారం మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఈ తాలింపులో వేసుకుంటే కొంచెం మంచి రుచిగా ఉంటుంది. కారం కూడా నూనెలో వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది వేసేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోయకండి, కొద్ది నీళ్ళతోనే చిక్కగా పులుసు తీసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా చిక్కగా వేసుకోవాలన్నమాట. పులుసు ఉడికింది కదా, ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత మనము నూనెలో వేయించుకున్న ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమిషం హైలో పెట్టుకొని ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు బాగా కలుపుకోండి. పులుసు, ఉప్పు, కారం అన్నీ కూడా మనకి ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడే ముక్కలకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఇందాక ఉల్లిపాయల్లో వేసాం కదా, అందుకని ఉప్పు చూసుకొని ముక్కలకి సరిపడినంత మాత్రమే వేసుకోండి. ఉప్పు వేసి బాగా కలుపుకొని మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి దీన్ని నూనెలో మగ్గనివ్వాలన్నమాట. అప్పుడే పులుసులో మగ్గిన సొరకాయ రుచిగా ఉంటుంది. 2-3 నిమిషాల తర్వాత పులుసు అంతా ఎగిరిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనము 1/4 గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకోవాలి. అంటే 50 ml అనుకోండి, అంత కొద్ది నీళ్లు మాత్రమే వేయాలి. ఎక్కువ నీళ్లు వేశారంటే కూర అస్సలు బాగుండదు. అంటే 5-6 టేబుల్ స్పూన్స్ అనుకోండి, అంతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనము మంట పూర్తిగా తగ్గించేసి మూత పెట్టి ఈ నూనె పైకి తేలే వరకు కూడా దీన్ని మగ్గనివ్వాలి. అసలు ఈ కూర పేరే నూనె సొరకాయ అని కూడా అంటారండి. అంటే మనకి నూనెలో వేగి చాలా రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కనీసం 7-8 నిమిషాలు ఈ కూరని నూనెలోనే అట్లా మగ్గనివ్వాలి. అప్పుడే నూనె అంతా పైకి తేలి కూర చాలా రుచిగా ఉంటుంది. ఇలా మగ్గనివ్వటం మాత్రం తప్పనిసరి చేయాలండి, అప్పుడే ఈ కూరకి రుచి ఉంటుందన్నమాట. 7-8 నిమిషాలు అయిపోయింది, నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు మనము ఈ కూరని వేరే సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాం. చూసారా, మన కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నాకు ఈ కూర చాలా ఇష్టమండి. సొరకాయ బేసిక్గా నేను కూడా అంత ఇష్టపడను, కానీ ఈ కూర మాత్రం ఎంతైనా తింటాను. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు చాలా బాగుందని అనుకుంటారు. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయటం మాత్రం మర్చిపోకండి.